బాబోయ్ 3 ఇయర్స్ అయింది బిగ్ బాస్ అయ్యి, అప్పటి నుంచి ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అని సాగ కొడుతున్న శివ, ఫైనల్లీ నిన్ను కలవడానికి వచ్చాను. హౌ ఆర్ యు ఫీలింగ్? ఏం లేదు, ఐ థింక్ బిగ్ బాస్ హౌస్ లో నువ్వు అసలు ఎలాంటి ఇంటర్వ్యూస్ చేస్తావు ఏంటి నాకు ఐడియా లేదు, ఇవన్నీ తెలియకుండా ఫ్రెండ్షిప్ చేశాను నేను శివ తోటి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ చేసి అనవసరంగా వీడి షోకి వెళ్ళి దొరికిపోవడం ఎందుకని చెప్పి రాలేదు. కానీ ఇప్పుడు నేను దొరికిపోవడానికి వచ్చాను, ఎందుకంటే నాకు ఇంక అన్ని దాటేశాను శివ. నువ్వు ఏం అడుగుతావు అన్న అంటే నీ దమ్ము నువ్వే తెచ్చేసుకున్నావు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ, వెల్కమ్ టు ఐడియల్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ముందే తన నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేసింది కాబట్టి తేజుతో మాట్లాడి పెద్దతనం వచ్చింది ఏంటో సడన్ గా మధ్యలో. తేజుతో మాట్లాడి తనల్ని పోటు పొడిచే క్వశ్చన్స్ అడిగి తను ఏం చెప్తుందో అది తర్వాత రీల్స్ లో పెట్టుకొని ఇంటర్వ్యూని ఎలా కూడా ఫేమస్ చేద్దాం. ఓకేనా? ఎలా ఉంది? ఏంటి స్టూడియోనా లైఫా? లైఫ్ ఎలా? లైఫ్ రకరకాలుగా ఉంది నిజం చెప్పాలంటే. అంటే నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ ఇయర్ ఇదే, సాడెస్ట్ ఇయర్ కూడా ఇదే. అంటే హ్యాపీనెస్ సాడ్నెస్ రెండు ఒకే టైమ్ లో అటు ఇటు ఇలా. సాడ్ మూమెంట్ అంటే లైఫ్ అంటే నా స్టోరీ నీకు తెలియదేమో, మళ్ళీ చెప్తాను ఒకసారి స్టార్టింగ్ నుంచి. 15 ఇయర్స్ అగో ఇంట్లో నుంచి బారిపోయాను, అప్పటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నాను, వస్తున్నాయి పోతున్నాయి, కోవిడ్ వచ్చింది, బిగ్ బాస్ చేశాను నీతో, డబ్బులు వచ్చాయి, కారు కొనుక్కున్నాను, కారు మళ్ళీ ఏంటంటే పని చేసి 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 ఒక పాయింట్ తర్వాత నాకు కూడా ఇంకా అలుపు అనేది వస్తుంది కదా, బా ఎవరి మీదైనా డిపెండ్ అవుదాం లేకపోతే ఏదైనా చేద్దాం అనే లోపల అసలు వరల్డ్ లో ఎవరిని నమ్మే పరిస్థితిలో లేము. సో కష్టపడి పడి 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 కొంచెం అలసిపోయా. అంటే నేను ఏజ్ అయిపోతున్నానేమో కొంచెం నాకు తెలియదు, చూడ్డానికి బాగుంటానులే లోపల ముసలిదాన్ని అయిపోయాను. బట్ నో, అప్పుడప్పుడు ప్రతి మనిషికి తను చేస్తున్న దాని మీద కొంచెం ఇంకా లైక్ విసుగు లేకపోతే ఏదైనా వస్తుంది కదా. సో ఈ ఇయర్ ఐ గాట్ అ లిటిల్ టైర్డ్. నేను ప్రేమించి ప్రేమించి జనాలని నా పనిని అన్నిటినీ అలసిపోయా. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రేమించిన జనాలను దూరం పెట్టావా? అందరిని పెడుతున్నది, అంటే దూరం పెట్టడం అని కాదు, బేసిక్ గా నా లైఫ్ లో రిలేషన్షిప్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఫ్రెండ్స్ ని కూడా ప్రేమిస్తాను. నా రిలేషన్షిప్ ఇట్ లవ్ ఇస్ లవ్ కదా, వీళ్ళతో ఒకలాగా వాళ్ళతో ఒకలాగా అలా కాదు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కొంచెం కష్టం అవుతుంది జనాల్ని నమ్మడం ప్రేమించడం. అంటే నేను ఎంత చీట్ చేసిన తర్వాత కూడా సర్లే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇచ్చే టైప్. ఇప్పుడు ఏ విసుగు లెవెల్కి వచ్చానంటే ఎందుకు అనవసరంగా టైం ఇవ్వడం, లేకపోతే నా టైం ఇవ్వడానికి ఆలోచిస్తున్నా జనాలని. ముందు ఆలోచించేదాన్ని కాదు, టైం డబుల్ అయిపోయింది ఇప్పుడు. మోస్ట్లీ నమ్మకం అనేది నాకు జనాల మీద రావడం చాలా కష్టం. బికాజ్ నేను చూడడం అంటే చిన్నప్పటి నుంచి ఒక స్టేబుల్ ఇది లేదు కదా, పేరెంట్స్ ని ఏమి ఎవరిని నమ్మను, నన్ను ఎవరైనా నమ్మాలంటే నేను అందరికన్నా ఎక్కువ ఆలోచించాలి. నేను అసలు ఆలోచించాను, చాలా ఓపెన్ గా ఫ్రీగా అందరిని నమ్మేసి దెబ్బ అయిపోతుంటాను డబ్బుల విషయంలో, ప్రేమ విషయంలో, యు నేమ్ ఇట్ ఐ హావ్ ఇట్. ఊరికెళ్ళ సరదాగా వీకెండ్కి వెళ్ళి బిల్లులు కట్టొచ్చేస్తుంటాను, తాగింది లేదు పీకింది లేదు. ఏంటో నేను చూడడానికి చాలా రిచ్ కిడ్ లా ఉంటాను అనుకుంటా, యాక్చువల్లీ చాలా పూర్ నేను. కానీ మొహమాటం కొద్దీ కొన్నిసార్లు దొరికిపోతుంటాను, తీసుకోవాలని చెప్పి వస్తా ఇంటికి, తర్వాత నీకు ఉంటే తాగింది నువ్వు కూడా కాదు. అఖిల్ తో ఎలా ఉంది బాండింగ్? అంటే లైక్ మొన్న సెలూన్ ఓపెన్ చేస్తే కూడా నేను లేను, ఇక్కడ బాంబేలో ఉన్నాను. నేను గత 6 మంత్స్ నుంచి ఐ బిన్ వర్కింగ్ అండ్ నా బిన్ ఇన్ బాంబే. డిస్కవరీలో ఒక షో చేశాను, దాని ప్రమోషన్. అఖిల్ నేను వీఆర్ వెరీ క్లోజ్ ఆన్ ద షో. దాని తర్వాత బీబీ జోడీ చేశాం. ఎవరితోనైనా నువ్వు కంటిన్యూస్ గా కలుస్తుంటే పని చేస్తుంటే వాళ్ళతో బాండ్ ఒకలాగా ఉంటుంది. నువ్వు అసలు వాళ్ళని కలవకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు. సో తన సలూన్ ఓపెన్ చేస్తున్నాడని అన్ని నాకు తెలుసు, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో. బట్ అఖిల్తో అంత టచ్ లేదు ప్రస్తుతం, గత 1 ఇయర్ గా లేదు. లాస్ట్ ఇయర్ వరకు వీఆర్ ప్రిటీ, అంటే ఎవ్రీ 2-3 డేస్ కి ఒకసారి అలాగా ఏంటి ఏంటి అని మాట్లాడుకునే వాళ్ళం. ఆటోమేటిక్ గా లైఫ్ లో కొంచెం అలా వెళ్ళిపోతాం కదా, అంటే యూ గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు బిగ్ బాస్ లో మనం అందరు తెలుసు, మనకి బిందు, శ్రవంతి, ఆర్యానా అందరితో ఒకటి ఉంది. బట్ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఆర్యానాతో టచ్ లో లేవు ఎందుకు? మీరందరు బాగా కలిసి పార్టీ చేసేవారు అంతా కలుస్తుంటే మాట్లాడుతుంటాం. నీ ఇంటర్వ్యూ చేసిందా? దాని తర్వాత మానేసిందా? తేజస్ ని
మడివాడ అనగానే తేజస్విని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజస్వి, థాంక్స్ రా బాబు నాకు వచ్చేస్తుంది రా తేజస్విని, తేజస్వి తేజస్వి అనగానే జనాల్లోని గుర్తుండేది ఒక బోల్డ్ క్యారెక్టర్, ఒక ఓపెన్ మైండెడ్ తేజస్విని. అంటే అలా అలా జనాల్లో అలా పేరు తెచ్చుకోవడమే నీకు ఇష్టమా లేకపోతే ఎందుకు అలా? జనాల్లో ఎలా పేరు తెచ్చుకోవాలో మన చేతిలో ఉంటుందా? జనరల్ నేను ఈ రోజు ఇది ప్లాన్ చేసుకుని జనాలందరూ నన్ను ఇలా ఇలా ఎక్సెప్ట్ చేయాలి, ఇలా యాక్సెప్ట్ చేయాలి, నా గురించి పద్ధతి గల పిల్లలు అనుకోవాలి అని 100 మంది వాళ్ళు అనుకుంటారు. బట్ జనాలు మనల్ని ఎలా పర్సీవ్ చేస్తారు అనేది మన చేతిలో ఉండదు. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ వన్ నేను వెళ్ళక ముందు ఫస్ట్ నేను 2 సార్లు వెళ్ళాను కదా, నాకు బిగ్ బాస్ 1 బిగ్ బాస్ 2 నాకు నా లైఫ్ లో. సో బిగ్ బాస్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఐ వాస్ 25 ఇయర్స్ ఓల్డ్. అండ్ అప్పటి వరకు నాకేంటి చిన్న బబ్లీ బబ్లీ ఇమేజ్, రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాను, ఏదో వాట్ ఎవర్ బోల్డ్ 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 అనేది ఎందుకు ఉందో నా జీవితంలో నాకు తెలియదు. బట్ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హౌ ఐ టాక్. నేను ఎలా మాట్లాడతానంటే మేబీ కొంచెం రూడ్గా ఉంటుందేమో, బట్ ఐఎమ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. మై స్ట్రేట్ ఫార్వర్డ్ అప్పుడప్పుడు కొంచెం తెగుతుంటది అంతే, దట్స్ అబౌట్ ఇట్. గుచ్చుతా ఉంటుంది జస్ట్ నీ క్వశ్చన్స్ లాగా, అంతే కదా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ గుచ్చుతాయి జనాలకి, నా ఆన్సర్స్ అలాగ ఉంటాయి. సో బిగ్ బాస్ సీజన్2లో నా మీద జరిగిన ఒక ప్రాపగాండా, నేను జర్నలిజం స్టూడెంట్ ని, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాపగాండా. ఒక ప్రోడక్ట్ నమ్మాలంటే, ఒక ప్రోడక్ట్ కి ఒక ఇమేజ్ రావాలంటే దానికి నువ్వు కష్టపడి ఒక ప్రాపగాండా చేస్తావు. నా పేరు సగం పాడవడానికి ఆ సీజన్ కారణం, బికాస్ నా మీద బ్యాడ్ నేమ్ కానీ నన్ను జనాలని నన్ను ఎలా పర్సీవ్ చేయాలో అనేది ఒక ప్లాట్ అండ్ ప్లాన్ తోటి ఆ సీజన్ లో జరిగింది. నేను అది యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, చాలా బాధ వేసింది. జనాలు నా గురించి ఇలా ఎందుకు అనుకుంటున్నారు, నేను అసలు అలాంటి అమ్మాయిని కూడా కాదు చూడడానికి. అంటే ఒకసారి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత, ఒకసారి ఒక ఇమేజ్ వచ్చేసిన తర్వాత జనాలకి తలలో, అది మార్చడం చాలా కష్టం. ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో జనాలకి నా మీద ఈ ఇంప్రెషన్ నేను మార్చాలని అనుకోవట్లేదు. వాళ్ళు చేంజ్ చేయాలి అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నా చేతిలో లేదు. నా చేతిలో ఏముంది, నేను ఎలా ఉండగలుగుతానో, నా కంఫర్ట్ ఏంటి. చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై బాడీ, ఇన్ మై మైండ్, ఇన్ మై టాక్. ఎవరేమనుకుంటారు అనే థాట్ నాకు ఉండదు. నా నోట్లో జస్ట్ సారీ అండి అలా అనలేదు అనే టైప్ తప్ప. See, I'm not rude. I'm very kind to people. I try to keep everybody happy. I try to keep myself happy. నా చుట్టుపక్కల ఉన్న జనాలు నా గురించి ఏమనుకుంటారు తప్ప నాకు మిగతా ఏది నా కంట్రోల్లో లేదు. సో నేను జనాలు అనుకుంటున్నారంటే ఇష్టం. బిగ్ బాస్ వల్ల నీకు ఇబ్బంది అయింది? చూస్తున్నావా సీజన్? నేను మన సీజన్, నేను వెళ్ళిన సీజన్, నేను బిగ్ బాస్ 2, బిగ్ బాస్ ఓటీటీ ఏది చూడలేదు. నేను జస్ట్ డబ్బులు తీసుకుని చెక్కేసి టైప్. నిజంగా నేను ఒక్కసారి ఒక మాట చెప్పు, బిగ్ బాస్ సీజన్2 ఇక మా బ్యూటిఫుల్ విన్నర్ ఉన్నాడు, ఇదంతా అయిన తర్వాత సిగ్గున్నాడు ఏడను మళ్ళీ బిగ్ బాస్ కడతాడు. ఎందుకు వెళ్ళాను అలా అని కాదు, ఇంకెలాంటి వాళ్ళనో నాకు అనవసరం. అంటే ఐ రియలీ ఫెల్ట్ లైక్ మనకి ఎక్కడ పోయిందో అక్కడికే వెళ్ళి. అంత నెగటివిటీ లైక్ ఆయన గురించి అలా చెప్పేస్తుంటారు కదా, ఓపెన్ గా అలా మాట్లాడుతుంటారు. ఆయన నా గురించి ఏం చెప్పాడు విన్నావా ఎప్పుడైనా? మరి మనకి జనరల్ గా ఎనిమిటీ అనేది ఊరికి పుట్టంగానే వీడిని నేను ద్వేషిస్తా అని ప్లాన్ చేసుకోను మనం. ఎప్పుడు మన ఇమేజ్ ని ఎవరైనా ప్లాన్ చేసి, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు ఆ సీజన్ లో ఉన్న వాళ్ళందరినీ, భాను గాని నన్ను గాని, అసలు మొత్తం మా హోస్ట్ మార్చేశారు. నాని వాజ్ ద థింగ్, నాని కూడా గాట్ బుల్లీడ్ బై దేర్ వాట్ ఎవర్ రిమెంబర్ వాట్ ఆల్ హ్యాపెన్. ఇదంతా నేను చదువుకున్నాను శివ, నాకు తెలుసు మీడియా ఎట్లా వర్కౌట్ అవుతుంది, మన న్యూస్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, జనాలు ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఒక థంబ్నెయిల్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను దానికి బాధితురాలని అవుతానని నాకు తెలియలేదు. సో నేను బాధితురాలని అయ్యి దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు దాని గురించి చాలా క్యాజువల్ గా ఎందుకు మాట్లాడగలుగుతున్నాను అంటే వాడేటి లేడు, నేను ఇంకా ఉన్నాను, ఐఎమ్ స్టిల్ వర్కింగ్. పీపుల్ నా మీద అట్లీస్ట్ ఏదో ఒక ఒపీనియన్ ఉంది జనాలకి, గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఇంకా సర్వైవ్ అవుతున్నాను లైఫ్ లో. ఐ డోంట్ నో వేర్ దిస్ విన్నర్ ఇస్. సో దాంట్లో తేజుకి మంచి పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ ని గుర్తించలేదు, పాజిటివ్ ని గుర్తించలేదు. నేను నా పని, నేను వన్ సైడెడ్ నిజం చెప్పనా, నా పని లైఫ్ లో ఏంటంటే వన్ సైడెడ్ గా నా సైడ్ నుంచి నేను ఏం చేసుకెళ్తాను అనేది తప్ప అటు సైడ్ నుంచి ఏమొస్తుందో అనే థాట్ లేదు నాకు. సో పాజిటివ్ వస్తే గ్రేట్, నెగటివ్ వస్తే థ్యాంక్ యూ, ఏదైనా ఓకే. ఒక స్టార్ యాక్ట్రెస్ ఎక్కువ
అంటే మూవీస్ కన్నా లేకపోతే ఎక్కువ టీవీ షోస్ చేయడానికి రీజన్ ఏంటి తేజ్? అంటే అన్నిటికి మీరందరూ మెయిన్ పాయింట్ మర్చిపోతున్నారు. నేను అసలు యాక్ట్రెస్ ఎందుకు అయ్యాను, నేను ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చాను, నేను రోజు ఇప్పుడు కూడా పొద్దున్న లేచి పని ఎందుకు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి, నాకు సర్వైవల్, నా ఫుడ్ అండ్ బ్రెడ్ ఇది. చూడ్డానికి చాలా రిచ్ గా ఉన్నా ఐ నో వాట్ ఆల్ స్ట్రగుల్స్ ఐ గో త్రూ కదా. నాకు టీవీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సినిమా, ఓటీటీ, ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి. నాకు అదంతా కాదు, నాకు పని. నువ్వు ఎవరు పనిచ్చి నాకు డబ్బులు ఇస్తారంటే ఇప్పుడు స్టార్ మా గానీ లేకపోతే డిజ్నీ గానీ డిస్కవరీ గానీ, డిస్కవరీలో ఒక షో చేస్తాను ఫ్రీ, రూపాయి తీసుకోలేదు. ఎందుకు తెలుసా? ప్రైజ్ మనీ 20 లక్షలు. నా బల్ప్ చూడు, నేను వెళ్ళి గెలిచేస్తానని. ఎందుకంటే దట్ ఈస్ ద హంగర్ ఐ హ్యావ్ ఫర్ మనీ. అండ్ నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ ఎంతమంది ఎవరేమనుకున్నా నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపిస్తే నా క్యారెక్టర్ అర్థమైపోతుంది జనాలకి. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంకా సెటిల్ అవ్వలేకపోతున్నానంటే నేను ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ద థింగ్స్ దట్ ఎవ్రీబడి కుడ్. నాకు ఏది నిజం అంటే ఇప్పుడు బీబీ జోడి అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు చేస్తానంటే నాకు కష్టపడ్డం ఇష్టం. అండ్ టీవీ, సినిమా వీటన్నింటినీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్లో వేస్తారు, కానీ ఫర్ మీ ఇట్స్ ఆల్ టాలెంట్. నేను డాన్స్ చేయగలుగుతాను, యాక్ట్ చేయగలుగుతాను, రియాలిటీ షో చేయగలుగుతాను, హోస్ట్ చేయగలుగుతాను. అంటే నాకే తెలియదు నేను వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. మనందరికి ఒకటి ఉంటది 14 క్రాఫ్ట్ లో ఏదో అంటారు కదా, నాకు తెలియదు, నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. మేబీ 60 ఏళ్ళకి వస్తుందేమో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సక్సెస్, యూ నెవర్ నో. నా స్టార్ యాక్ట్రెస్ అంటే నేను నమ్మలేకపోతున్నాను ఇమేజ్, ఎందుకంటే స్టార్ యాక్ట్రెస్ అంటే నేను టీవీ ఇవన్నీ చేసేదాన్ని కాదు కదా. ఐ వుడ్ హావ్ డన్ 10 ఫిల్మ్స్ అండ్ ఐ కంటిన్యూ డూయింగ్ ఫిల్మ్. అది కొన్ని కొన్ని మధ్యలో కొన్ని కొన్ని వాటి వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా ఎలా తెలుస్తుంది చెప్పు, దీని వల్ల ఏమాగింది? నాతో పాటు చాలా మంది యాక్ట్రెసెస్ 15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. ఐ డోంట్ ఈవెన్ నో వాళ్ళు ఇంకా టీవీలో కూడా లేరు, పెళ్లి చేసుకుని పిల్లలు కనేసి దేర్ లివింగ్. సో నాకు ఇంకా నేను ఈ రేస్ లో వెనకున్నా ఉన్నా ఇంకా రేస్ లో అనేది నా ఫీలింగ్. ఇంకా బతికి ఉందా బో ఎందుకంటే మధ్యలో నేను మానేసి చెక్కేసాను. స్పెయిన్ లో ఉన్నాను, థాయిలాండ్ లో ఉన్నాను, 6 నెలలు ఇండియా వదిలేసి నాకేదో వెనకాల బా రిచ్ ఫాదర్ ఉన్నావు కటింగ్ లో వెళ్ళి అక్కడ హాస్టల్స్ లో ఇక్కడ అక్కడ అంటే లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయావా ఇండియన్ వదిలేసి? ఎక్స్ప్లోర్ చేయడానికి కలిసిపోయి వెళ్ళిపోయాను నిజంగా చెప్పాలంటే. ఈ జడ్జ్మెంట్ వల్ల తేజు అంటే ఇది, తేజు అంటే అది అని అన్ని టైటిల్స్ పెట్టేసరికి నేను ఎవరు తెలియని ప్రపంచానికి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా ఎవరు అని. ఇక్కడ నాకు నేను ఎవరో నాకే చెప్తున్నారు, నాకు తెలీదు నేనేంటో. చిన్న పిల్లని నేను ఇంట్లోంచి వాట్ ఎవర్ ఐ కేమ్ ఆఫ్ అండ్ నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు క్యారెక్టర్ ఇది అని జనాలు డిసైడ్ చేసి నాకు చెప్తున్నప్పుడు అసలు నేనేంటో తెలుసుకోవడానికి ఐ హ్యాడ్ టు లీవ్ ఇండియా. సో ఐ లెఫ్ట్ అండ్ ఐ ఫిగర్డ్ అవుట్ హూ ఐ యామ్. తీసుకోలేకపోతావా ఏమైనా? నా నువ్వు ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు నన్ను ఇంకేం క్వశ్చన్స్ అడగవు, బాధ సాను చూపించాలి. ఏడ్చేస్తాను నేను అది అంటే చూడ్డానికి బోల్డ్ బోల్డ్ అంతా బానే ఉంది, కానీ ఎండ్ ద డే నేను చిన్న పిల్లని, అమ్మాయిని, తెలుగమ్మాయిని, నాకు ఎవరు లేరు సపోర్ట్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవరైనా సూటిగా నన్ను ఏదైనా అడిగితే నాకు నేనే ఆన్సర్ చెప్పుకోగలగాలి. నా వెనకాల నుంచి ఫైట్ చేసే వాళ్ళు లేరు కాబట్టి ఆ నైఫ్, ఆ బోల్డ్నెస్ నేను నాకు తప్పు లేదు భయ్యా. కళ్ళల్ని ఇప్పటికి నీళ్ళు వస్తున్నట్టున్నాయి, ఎప్పుడు వస్తున్నాయంటారా? ఎవరు లేరా అంటే వస్తారు కొంతమంది లైఫ్ లోకి, ప్రేమించాము. సీ నాకేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ లేనప్పుడు ప్రేమించేవాడే ఎవ్రీథింగ్ అవుతాడు కదా. వెన్ యూ డేటింగ్ సమ్మన్ వాడే అమ్మా నాన్న, ఇది గుర్తు రాగానే నాకు లోపల నొప్పేస్తుంటది. మనం అన్ని అనుకుని కొంతమంది గురించి అనుకుంటాం అంతా అయిపోయిందా, అంతా తీసుకొని బ్రదర్ అనగానే వాడు ఏదో చేస్తాడు. దెన్ అగైన్ బిగ్ బాస్ నుంచి ఇప్పుడు దాకా నా హార్ట్ బ్రేక్ అవుతానే ఉంది. వెన్ ఇట్ డబ్బులు అయి ఉండొచ్చు, జనాలు నన్ను పర్సీవ్ చేసుకోవడం అయి ఉండొచ్చు, లవ్ అయి ఉండొచ్చు, కంటిన్యూస్ గా నాకు చాలా హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి. నాకేమర్థమైందంటే జీవితంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మినిమం ఒక ఇన్ని దెబ్బలు అయితే తినాలి. మెంటలీ ఆల్సో నేను ఇప్పుడు ఏడుస్తున్నా, బట్ అట్ ద సేమ్ టైం నేను రికగ్నైజ్ చేయగలుగుతున్నాను నేను ఎందుకు ఏడుస్తున్నాను, నాకు ఎందుకు బాధ వస్తుందో నాకు తెలుసు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలిసేది కాదు.
ఎందుకంటే నెగిటివిటీ నెగిటివిటీ ఉన్నప్పుడు చుట్టూ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, కానీ నీకు ఎందుకు వస్తున్నాయి, నువ్వు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, అన్ని ఇన్ఫర్మేషన్ లేదు. ఏజ్ వచ్చింది నిజం చెప్పాలంటే, నీకే చూడడానికి నువ్వే ఏజెడ్ గా ఉన్నావు. అంటే నేనున్నాను ప్రస్తుతం, ఆయన ఉన్నాడో లేదో తెలియదు నాకు. జనరల్ గా నేను ప్రేమిస్తాను, వాళ్ళు తిరిగి ప్రేమించాలనేది ఎవ్రీ మనిషి కోరిక. కానీ నేను జనాలను ఎప్పుడూ ఒక ఎజెండాతో వీడికి డబ్బులు ఉన్నాయో లేకపోతే వీడి దగ్గర అందం ఉందో ఈ ప్లాన్స్ తో ప్రేమించాను. నాకు తెలియకుండానే నేను ప్రేమిస్తాను. అంటే ప్రేమ అనేది తెలియకుండానే అవుతుంది కదా, తెలిసైతే అది ప్రేమ ఎందుకు అవుతుంది, బిజినెస్ అవుతుంది, వాట్ ఎవర్ అవుతుంది. నేను నా లాస్ట్ రిలేషన్షిప్ 1.5 ఇయర్ అగో ఐ బ్రోక్ ఇట్ ఆఫ్. 1.5 ఇయర్ తర్వాత ఐ మెట్ సమ్మన్ అండ్ సరే మళ్ళీ నా లోపల ఈ హోప్స్ గిప్స్ అన్ని వచ్చాయి, ఐమ్ ఎక్సైటెడ్ అని ఇట్లా అనుకునే లోపే వాడు మళ్ళీ నువ్వు యాక్ట్రెస్, నువ్వు బికినీ వేసుకున్నావు, నేను సేమ్ ఫేస్ చేసిన స్ట్రగులే మళ్ళీ ఫేస్ అవుతుంటే నాకు ఇంకా అర్థం కావట్లేదు నేను ఏం చేయగలుగుతాను. లైక్ ఇప్పుడు నా లైఫ్ అంతా మార్చేయలేను, సడన్ గా నేను ఇప్పుడు డిఫరెంట్ అమ్మాయి అయిపోలేను, నన్ను నాలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి అలా అని ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయిని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఇంకోటి పాపం వాడు జెలస్ గా ఫీల్ అవుతున్నాడు నేను బికినీ వేసుకున్నానో లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నాకు ఇంత అటెన్షన్ వస్తుందనో నేను పాపం అర్థం చేసుకోగలుగుతాను, కానీ నేను వాడిని ప్రేమించమని ఫోర్స్ చేయలేను కదా. సో రైట్ నౌ ఐ రియలీ లైక్ వన్ గై, ఓకే, హీస్ ఫ్రమ్ బాంబే, బట్ ప్రాబ్లమ్ ఈస్ వాడికి నేను ఇష్టమా లేదా అనేది క్లారిటీ వాడికి లేదు. క్లారిటీ లేని వాళ్ళని మనం కూర్చొని ప్లీజ్ 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 అని అడగలేము, ఏం చేయను. సో వదిలేసి పెట్టా, బట్ మై హార్ట్ లైక్ ఐఎమ్ ఇన్ లవ్. నేనైతే అవుతుంది తర్వాత. ఈ నాలుగు బ్రేకప్ రీజన్ సేమ్ రీజన్ లేదు, నాలుగు బ్రేకప్స్ అని కాదు. ఐ థింక్ మై బిగ్గెస్ట్ బ్రేకప్ వాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ. అంటే లాంగెస్ట్ ఐ హావ్ డేటెడ్ సమ్మన్, చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటది కదా, దాన్ని దాని కౌంట్ లెక్కల్లో అలా కాదు. చిన్నప్పుడు కాకుండా అయితే నిజం చెప్పాలంటే త్రీ లవ్ స్టోరీస్, దిస్ ఇస్ మై థర్డ్ వన్. చిన్నప్పుడు ఏం తెలియని ఏజ్ లో ఒకటి, దాని తర్వాత సెకండ్ వన్ వాజ్ ద బిగ్గెస్ట్ లాంగెస్ట్, 6 ఇయర్స్ 5 ఇయర్స్ చేసి ఆల్మోస్ట్ పెళ్లి చేసుకుందామని అనుకుని దాని తర్వాత వాళ్ళు మళ్ళీ. నాకు ఒకటే ఒక ప్రాబ్లం శివ, నా క్యారెక్టర్ ని హనుమంతుడు టైప్ లో నేను చింపేసి ఎలా చూపించగలుగుతాను జనాలకి అనేది ఇస్ అ వెరీ, నాకు ఎందుకు ఏడుపు కోపం ఎందుకు వస్తాయంటే చూపించలేము మనం. నా అకౌంట్ స్టేట్మెంట్ చూపిస్తాను, నేనేం చేయలేదని ప్రామిస్ చేస్తాను, తప్ప నువ్వు రామ్ గోపాల్ వర్మతో పనిచేసావు, నువ్వేం చేసి ఉండవా, ఇలాంటి క్వశ్చన్స్ రాగానే యు గెట్ సో యాంగ్రీ. నీ లోపల ఉన్న ఒక అమ్మోరు తల్లి లేస్తుంది. సో నా అమ్మోరు లేవంగానే వెంటనే అగైన్ నాట్ డేటింగ్ ఎనీవన్, నాట్ సీయింగ్ ఎనీవన్. ఇప్పుడు మన తెలుగులోనే అయితే తెలుగు వాళ్ళ అబ్బాయిలని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది. 100% తెలుగు అమ్మాయి, నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాంట్, ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే హ్యావ్ అ జడ్జ్మెంట్ టువర్డ్స్. బట్టల వల్ల, నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల. అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. నువ్వు చెప్పు ఇంకొక లైక్, ఒక ఇప్పుడు చెప్తాను ఒక 10 పేర్లు చెప్పమంటే 20 ఇయర్స్ అగో టెల్ మీ వన్ మోర్ యాక్టర్స్ హూ కెన్ టాక్ లైక్ దిస్ ఆర్ హూ వాజ్ డీలింగ్ విత్ స్టఫ్ లైక్ దిస్. హిందీలో ఉన్నారు చాలా, హిందీలో చాలా ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను, సగం సౌత్ ఇండియాలో పెరిగాను. మా నాన్న పారామిలిటరీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్, మొత్తం ఇలా ఈ మిక్స్డ్ గా పెరిగాను నేను. సో నేను ఫుల్ తెలుగు కాదు, ఫుల్ హిందీ కాదు, కానీ నా మెంటాలిటీ నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వెరీ ఓపెన్ మైండెడ్. బట్ వరల్డ్ అలా లేదు, ఇప్పుడు మెల్లగా అవుతుందేమో యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్. బట్ నేను ఐ వాజ్ టూ మచ్ ఫర్ టూ అర్లీ, ఒక 5 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను. సో జనాలు రెడీగా లేరు పాపం అప్పటికి. పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆలోచన ఉందా? ఉంది, 100% నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని. కానీ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్ ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ టైప్ లో, నీకు అమ్మ నాన్న ఉన్నారు, నీకు అమ్మ నాన్న ప్రేమ ఏంటో తెలుసు, నీకు నమ్మకం ఉంది, సో నీకు పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు, లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు. నాకు తెలీదు, నాకు చిన్నప్పుడే మా మదర్ వాజ్ గాన్, నన్ను ఎవరు పెంచలేదు, నేనే పెంచుకున్నాను ఆల్మోస్ట్. నా
నాకు 11 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్ ఇది రైట్ రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు. అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేను అనుకో, బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా లేట్లేగా నాకెవడ చెప్పకండి అంటాను, కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను నేను, అందరు చెప్పింది వింటాను, వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్. పెళ్ళి ఐ రియలీ వాంట్ టు గెట్ మ్యారీడ్ వన్ డే అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అంటే నేను ప్రేమించిన వాడిని బాబు నేను చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా, అంటే హ్యాపీగానే కాదు వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు, వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ, ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్, అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు లేకపోతే 10 ఇయర్స్ పట్టచ్చు, యూ నెవర్ నో. సో ఊరికి పార్టీ కావాలా చెప్పు పుష్ప, నీ ఊరికి మంట కావాలంటే సాయంత్రం తీసుకెళ్తాను, దానికి నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గై దట్ ఐ వాస్ డేటింగ్, అండ్ ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ, నాకు నీ నవ్వు ఇష్టం, నాకు నువ్వు ఎంత ఓపెన్ గా ఉంటావు నచ్చుతుంది ఇది అని అంటే వా ఫైట్లీ దొరికాడు అనుకున్నాను. వారు వెంటనే వాళ్ళు మారిపోయాడు 8 నెలల తర్వాత సే నేను ఇలా, అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి సేఫ్టీ కావాలి, వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట, కానీ అలా కుదరదు కదా. నేను ఆల్రెడీ ఐఎమ్ సెట్ పర్సనాలిటీ, గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ 100% వస్తుంది, నాకు లక్కీగా బ్యాడ్ నేమ్ కాబట్టి పీపుల్ ఆర్ స్కేర్డ్ అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే, యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటా. హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా 2 వీక్స్ 3 వీక్స్ కన్నా నాకు తెలుసు కదా నా గురించి.